మెదక్ జిల్లా చినశంకరంపేట మండల కేంద్రంలో మెదక్ ఎమ్మెల్యే పద్మదేవిందరెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు 24 మంది లబ్ధిదారులకు అందించారు. ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ చెక్కులు 17 మంది లబ్ధిదారులకు చెక్కులు అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేసీఆర్ పేద ప్రజల పక్షపాతి అని, కరోనా వ్యాధి తెలంగాణ రాష్ట్రంలో ప్రబలి రాష్ట్ర ఆదాయం తగ్గినా పేదవారి పథకాలు ఏవీ ఆపలేదని, పేద ప్రజల అభ్యున్నతి కోరుకునే ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పారు. ప్రభుత్వం బ్యాంకులతో సంబంధం లేకుండా కార్పొరేషన్ ద్వారా నేరుగా లబ్ధిదారులకు ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ నిధులు అందిస్తున్నారని ఆమె అన్నారు. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ చెక్కులను లబ్ధిదారులకు అందించారు. చినశంకరంపేట ఎంపీడీఓగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన గణేష్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మ దేవిందర్ రెడ్డి, జెడ్పీటీసీ మాధవీరాజు, ఎంపీపీ భాగ్యలక్ష్మిలను శాలువాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం గ్రామ పంచాయతీ నిర్మిస్తున్న దుకాణ సముదాయం పనులను ఆమె పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డితో పాటు ఎంపీపీ ఆవుల భాగ్యలక్ష్మి, జెడ్పీటీసీ పట్లూరి మాధవీరాజు, స్థానిక సర్పంచ్ రాజిరెడ్డి, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ లక్ష్మారెడ్డి, ఎంపీడీఓ గణేష్ రెడ్డి, తహసీల్దార్ సంతోష్ కుమార్, సర్పంచుల ఫారం మండల అధ్యక్షులు పూలపల్లి యాదగిరి యాదవ్, ఎంపీటీసీల ఫారం మండల అధ్యక్షులు శివకుమార్తో పాటు వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, లబ్ధిదారులు పాల్గొన్నారు. అందరికీ కూడా ఇప్పుడు కోవిడ్ వచ్చింది, మన కోవిడ్ వచ్చింది కానీ కోవిడ్ వచ్చినంత మాత్రాన ఏ పథకం కూడా ఆగట్లేదు. కరోనా వల్ల చాలా ఆర్థికంగా ఇబ్బంది ఉంది. 56,000 కోట్ల రూపాయల ఆదాయం మనకు రావాల్సింది రాలేదు ఈ రాష్ట్రానికి, మన తెలంగాణ రాష్ట్రానికి కరోనా వల్ల. అయినప్పటికీ కూడా ఏ పథకాన్ని కూడా పేదవారికి అందించే ఏ పథకాన్ని కూడా ప్రభుత్వం ఆపట్లేదు. రైతు బంధు ఆపట్లేదు, కళ్యాణ లక్ష్మి పథకం ఆపట్లేదు, పెన్షన్లు ఆపట్లేదు. మొన్నటి వరకు మాకు జీతాలు రాలే తప్ప, ఎవరికైతే జీతాలు రాలే, అధికారులకు జీతాలు రాలే తప్ప, పేదవారికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఏ పథకాన్ని కూడా ఆపద్దని మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన. కాబట్టి పేదవారి పథకాలు ఆపకుండా అన్ని పథకాలను కూడా మనం కొనసాగించుకుంటా ఉన్నాం. ఈ రోజు కళ్యాణ లక్ష్మి పథకం కూడా అంతే, బీసీ వాళ్ళకు కూడా త్వరలోనే కళ్యాణ లక్ష్మి పథకాల లబ్ధిదారులకు కూడా మనం తీసుకుందాం, మన చెక్కులు కూడా ఎంచుకుందాం. ఈ రోజు దాదాపు 12 మంది ఎస్టీ వాళ్ళకి, 24 మందికి చక్రంపేట మండలంలోని లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు అందజేస్తా ఉన్నాం. లేకుండా మనం కొన్ని స్కీమ్ చిన్న చిన్న వీరి వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి ఇచ్చిన వ్యాపారాలు చేసుకునే వాళ్ళకు 50,000 స్కీమ్ తోటి డైరెక్ట్ ఇస్తున్నాం. కాబట్టి మొత్తం సబ్సిడీ కావాలి. లబ్ధిదారులు ఏంటంటే కంపల్సరిగా యూనిట్ పెట్టుకోవాలా, మన మండల స్థాయిలో కంపల్సరీ ఈ యొక్క సెలక్షన్ కూడా అర్హులైన వారికే సెలక్షన్ చేయడం జరిగింది గౌరవ సభ్యులతోటి ఎంపీడీఓ గారి ద్వారా. కాబట్టి ఏంటంటే యూనిట్ కంపల్సరీ పెట్టుకోవాలి. యూనిట్ పెట్టుకుంటే ఏంటంటే యూనిట్ మీద కుటుంబం బతుకుతుంది, ఆ కుటుంబంతో పాటు ఇంకా మిగతా వాళ్ళు కూడా బతకడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎస్సీ కార్పొరేషన్ నుంచి ఇచ్చినటువంటి ఈ యొక్క స్కీమ్లను పదిహేను ఇచ్చినందుకు మరి చెక్కులు వచ్చేందుకు ప్రయత్నం చేసిన ముఖ్యంగా పద్మ గారికి మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ఎస్సీ కార్పొరేషన్ చెక్కులు కూడా తెలియవారికి ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాము. మరి ఎస్సీ కార్పొరేషన్ చెక్కులు ఇచ్చినప్పుడు ఏదైతే సాధ్యమో దృష్టి గవర్నమెంట్ మాకు అవకాశం కల్పించింది, దానివల్ల రద్దీ పొందిన వాళ్ళు ఆర్థికంగా నిలుచుకొని మరి గవర్నమెంట్ ఏదైతే సహకారం అందించో దాన్ని చేస్తున్నారు అని మీరు ఒక ప్రత్యేక దృష్టి సాధించారు ఎంపీఓ గారు. అటు తిరగబో ప్రభాకర్ గౌరవ